నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థికపరమైన అంశాలు దానికి సంబంధించిన సర్దుబాటుల్లో ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని ఆర్థిక పరమైన వెసులుబాటు లేక వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది స్త్రీలతో విభేదాలు వచ్చేటువంటి అవకాశం గ్రహగతులు సూచిస్తున్నాయి కనుక వీలైనంత వరకు ప్రేక్షక పాత్ర వహించడం మిన్నకుండటం అనేది చెప్పదగినటువంటి సూచన మీ శత్రువర్గం మీ వైపు ఎలాంటి తప్పు దొరుకుతుందా దాన్ని పట్టుకొని నానా యాగి చేద్దాం భూదత్వంలో చూపిద్దాం మీ పరువు పరిస్థితిలో భగ్గం కలిగిద్దాం అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకెవరికీ కూడా దొరకకుండా జాగ్రత్తగా ప్రతి అడుగు కూడాను మీరు వేసేట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ప్రతి విషయంలో కూడాను మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో కాకుండా పరిస్థితులను బేరీజ్ వేసుకొని అడుగులు వేయటం అనేది చెప్పదగినటువంటి సూచన పెద్దవాళ్ళ మాటలు పాటించడం పెద్దవాళ్ళ సూచనలు పాటించడం పిల్లలు ఏ విధంగా ఉన్నారో చూసుకోవటం వాళ్ళ విద్యాబుద్ధులు ఏ విధంగా ఉన్నాయో చూసుకోవటం వాళ్ళు ఎడు తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు ఇలా ప్రతి విషయం మీద కూడాను ఒక కాన్సన్ట్రేషన్ పెట్టుకోవడం అనేది చాలా అవసరం ఎంతసేపుడికి కూడాను మీరు పట్టుకున్నటువంటి ఆ రెండు మూడు విషయాల గురించే మీరు మాట్లాడటం వాటి గురించే శ్రమించడం కాకుండా మిగతా విషయాలు చాలా ఉన్నాయి అనే విషయాన్ని మీరు గ్రహించడం అనేది చెప్పదగినటువంటి సూచన వివాహ శుభకార్యాల విషయంలో పెద్దల సలహాలు పాటిస్తారు అనుకూలమైనటువంటి అనువైనటువంటి మంచి సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు అంతేకాకుండా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను లాభిస్తాయి అందులో ఏమాత్రం సందేహం లేదు పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడా ఉన్నటువంటి దిగులు ఏదైతే ఉందో అది తీరిపోతుంది వాళ్ళకు కూడా మంచి పెళ్లి సంబంధాలు కుదురుతాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది వంశవృద్ధి ఆగిపోతుందేమోనన్న భయపడుతున్నటువంటి వాళ్ళకి వంశవృద్ధి ఆగిపోతూ మంచే జరుగుతుంది అనేటువంటి ఒక శుభవార్త మీరు వినగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనడం చెప్పదగినటువంటి సూచన పూజా కార్యక్రమాల్లో అష్టమూలికా తైలాన్ని ఓం నమ శివాయ ఉత్సవ తోటి దీపారాధన చేయటం మంచిది ప్రతిరోజు కూడాను ఈ నరదృష్టికి దూరంగా ఉండటానికి నాగసింధూరాన్ని ధరించడం అదేవిధంగా సర్పదోష నివారణార్థం సర్పదోష నివారణ చూర్ణతోటి స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన ఈ పూజలు పురస్కారాల్లో పవిత్రమైనటువంటి సుమంగళి బశువును వాడటం అనేది ఎంతో శ్రేయస్కరం దాన్ని వాడటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మీరు కోరుకున్నటువంటి ప్రతి విషయంలో కూడాను అభివృద్ధి కోసమే మీరు పాగులాడతారు కానీ ఇతరత్ర విషయాల పట్ల దృష్టిని పోనివరు అయితే పెద్దవాళ్ళతో గొడవలు రావటం కొంతమంది స్త్రీలు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉండటం కొంతవైపు మీడియా కొంత వ్యతిరేకంగా ఉండటం మీరు చేస్తున్న కార్యక్రమాల మీద అందరి దృష్టి ఉండటం వల్ల కొన్ని కార్యక్రమాలు చేయలేకపోతారు ఆస్తి పంపకాల విషయంలో మీకు అన్యాయం జరిగే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్త వహించండి ఎవరు పడితే వాళ్ళు చెప్పిన మాటలు విని ఎక్కడ పడితే అక్కడ సంతకాలు మాత్రం పెట్టద్దు జీవిత భాగస్వామిని సంప్రదించి ఈ నిర్ణయాలు తీసుకోండి మీకు చాలా మేలు జరుగుతుంది అదేవిధంగా స్టాంపింగ్ కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి సానుకూలమైన వాతావరణం ఉంది వాళ్ళు కూడా ఏవి దిగులు పడాల్సిన అవసరం లేదు అదేవిధంగా విదేశాల్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడాను అనుకూలంగానే ఉన్నాయి ఎవరు ఎవరు వచ్చినా ఎవరు పోయినా కానీ ఎవరు ఏమీ చేయలేరు మీ యొక్క స్థితి బాగానే ఉంటుంది మన భారతీయుల పరిస్థితి కూడాను బాగానే ఉంటుంది ఎవరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి మన యొక్క గౌరవము మన సంపాదన మన ఉద్యోగము ఏ విధంగా అయితే విదేశాల్లో ఉన్నాయో అవన్నీ స్థిరంగానే ఉంటాయి కానీ ఏ రకంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఏవి కూడాను రావు వాళ్ళేమో చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకోవడానికి మన దగ్గర అనేక మార్గాలు ఉన్నాయి ధైర్యంగా ఉండండి ఈ వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆరవళి కుంకుమతోటి నలభై ఒక్క రోజుల పాటు మహాలక్ష్మీదేవిని పూజించడం అదేవిధంగా మీ యొక్క అదృష్ట అయినటువంటి కలరు స్నఫ్ కలర్ని ధరించడం అదృష్ట సంఖ్య ఆరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయట వెళ్ళండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి